హలో వ్యూయర్స్, చాలామందికి హైయర్ స్టడీస్ కోసం బయటకు వెళ్ళి చదువుకోవాలని ఉంటుంది. సో అందులో పార్ట్గా యూకేలో చదువుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ యూకేలో చదువుకోవాలనుకోవడం ఒకటి, బట్ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఒక స్టూడెంట్ వెళ్ళి చదువుకోవాలంటే తన క్రైటీరియా అంటే దాని ఎంతవరకు ఎలిజిబుల్, ఏమేమి డాక్యుమెంట్స్ తన చేతిలో ఉండాలి, ఎంత ఫండ్స్ ఉంటాయి, ఎంత ఫండ్స్ మన అకౌంట్లో చూపించాలి, ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది, అక్కడికి వెళ్ళాక కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఇవాళ మనతో ఎక్సెల్లా నుండి లావణ్య ఉన్నారు. హలో లావణ్య, నమస్తే. యూకే గురించి చాలామంది యూకేలో సెటిల్ అవ్వాలి అనుకుంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా నేను విన్నాను, అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అంటే ఏంటంటే లండన్లో, ఇన్సైడ్ లండన్లో ఉండాలి అంటే ఎక్కువ అని ఫీల్ అవుతారు. కాకపోతే ఏంటంటే స్టూడెంట్ లండన్లో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నా అవుట్ సైడ్ లండన్ స్టూడెంట్ ఉండొచ్చు అనమాట. మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ ట్యూషన్ ఫీ కూడా కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ యూకే ఎక్కువ అనుకుంటారు. మనకి 13 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ట్యూషన్ ఫీ, అఫోర్డబుల్ ట్యూషన్ ఫీ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాసెస్ కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది కంపేర్డ్ టు అడ్మిషన్ ప్రాసెస్. ఒకసారి అడ్మిషన్ ప్రాసెస్ గురించి చెప్పరా? అడ్మిషన్ ప్రాసెస్ వచ్చి స్టూడెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. స్టూడెంట్ 55% ఆర్ 60% బ్యాచిలర్స్ సరిపోతుంది స్టూడెంట్ మాస్టర్స్కి అప్లై చేసుకోవాలి అంటే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి యూకేలో బెనిఫిట్ ఏంటి అంటే ఎవరైతే 5 years బిలో ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వితౌట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వెళ్ళడానికి మనకి యూజ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఈ ఎగ్జామ్స్ IELTS, TOEFL, ఇంకో అవసరం లేదు బిలో 5 years గ్యాప్ ఉన్న వాళ్ళు. అవసరం లేదు, నో వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు లేదు. వాళ్ళకి ఏంటి అంటే మనం MOI బేస్డ్ ప్రాసెస్ చేస్తాం అనమాట. MOI అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. స్టూడెంట్ ఇంటర్ మార్క్స్ ఉంటాయి కదా, ఇంటర్ ఇంగ్లీష్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. 70 above ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, 70 above ఉన్న వాళ్ళకి వితౌట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మనం ప్రాసెస్ చేయొచ్చు. ఓ, యూకేలో? యా, గ్రేట్. మేబీ ఇండియా, ఓన్లీ ఇండియాకి అలా కన్సిడర్ చేస్తారు, అన్ని కంట్రీస్ లేదు, అన్ని కంట్రీస్కి కన్సిడర్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే 5 years దాటిన వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొక ఏంటి, బ్యాచిలర్స్ డిప్లొమా తర్వాత బ్యాచిలర్స్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అవసరం ఉంటుంది. ఇంటర్ నుంచి వెళ్ళిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. అయ్యా, ఓకే. డిప్లొమా నుండి బ్యాచిలర్స్ చేస్తే వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషన్ ఇవన్నీ అపియర్ అవ్వాలి, ఎగ్జామ్స్ అపియర్ అవ్వాల్సిందే. ఏంటి ఎందుకు అలాగా? ఇంటర్ ఇక్కడ ఇంటర్లో మనం ఇంగ్లీష్ మార్క్స్ అనేది బేస్డ్ ఆన్ వెళ్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వన్స్ ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వేవర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏంటి, అడ్మిషన్ వచ్చిన తర్వాత చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది, జస్ట్ ప్రీకాస్ట్ ఇంటర్వ్యూ అంటారు దాన్ని. ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే స్టూడెంట్ సరిపోతుంది అనమాట. జస్ట్ దానిలో ఏమి స్టూడెంట్ ఎడ్యుకేషనల్ ప్రీవియస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ వై యూకే, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు యూకే, అలాంటి క్వశ్చన్స్ ఉంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. అంటే డైరెక్ట్ కాలేజ్ కానీ యూనివర్సిటీ నుండి కానీ కాల్ వస్తుందా, లేకపోతే వీసా? డైరెక్ట్ యూనివర్సిటీ నుంచే కాల్ వస్తుంది. ఓకే, ఓకే. అండ్ వీసాకి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాలా? వీసా ఇంటర్వ్యూ మనకి ఏమీ ఉండదు, జస్ట్ బయోమెట్రిక్స్ ఉంటుంది, డ్రాప్ బాక్స్ అనమాట. ఇంకొక బెనిఫిట్, ఇది కూడా బెనిఫిట్ అనమాట వీసా ఏంటి అంటే, డ్రాప్ బాక్స్ అంటే జస్ట్ వాళ్ళు జస్ట్ వెళ్ళి బయోమెట్రిక్ కంప్లీట్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. 99% వీసా యాక్సెప్టెన్సీ రేట్ ఉంటుంది మనకి కంప్లీట్గా యూకేకి. వీసా రిజెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువ మనకి, అది ఏదైనా ఫినాన్షియల్స్ ప్రాబ్లం అయితే తప్ప, లేదంటే వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. యాక్చువల్లీ బయటకు వెళ్ళి చదవాలి అనుకుంటే మన అకౌంట్లో ఇంత ఫండ్స్ చూపించాలి. ఫండ్స్ ఏంటి అంటే ఈ యూకే వచ్చేటప్పటికి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే వన్స్ అడ్మిషన్ యాక్సెప్టెన్స్ అయితే వచ్చిన తర్వాత క్యాష్ రిలీజ్ అవ్వడానికి స్టూడెంట్ ఏంటి అంటే ఇక్కడే ట్యూషన్ ఫీలో ఒక 50% ఈ ఆర్ 60% పే చేయాల్సి వస్తుంది. అది డిపెండ్ అపాన్ యూనివర్సిటీ ఉంటుంది అనమాట. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేస్తారు. ఒకళ్ళు 50% అండ్ ఇంకొక యూనివర్సిటీ వచ్చి 60% వరకు పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ పే చేసుకుంటే ఏంటంటే స్టూడెంట్కి కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఆల్రెడీ 1 semester ఫీ పే చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి స్టూడెంట్, ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ ఫీ అనేది స్టూడెంట్ పార్ట్ టైమ్స్ చూసుకొని పే చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. అండ్ ఇంకొకటి రిమైనింగ్ ఏంటి అంటే FD చూపించుకోవాల్సి వస్తుంది, లివింగ్ ఎక్స్పెన్సివ్స్ కానీ. అండ్ ఇంకా రిమైనింగ్ ట్యూషన్ ఫీ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే FD చూపించుకోవాలి, 28 days old funds చూపించుకోవాలన్నమాట.
28 days ఓల్డ్ ఫండ్స్ చూపించుకోవాలి క్యాస్ట్ రిలీజ్ అవ్వాలి అంటే. క్యాస్ మీన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ అన్నమాట. ఫైనల్ ఆఫర్ దట్ మీన్స్ అది ఇంత అమౌంట్ అని ఉంటుందా? అదే ఫస్ట్ 50% ట్యూషన్ ఫీ మనం పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ చూపించుకోవాలి. ఎందుకని యూకేనే సెలెక్ట్ చేసుకోవాలి? ఏంటి బెనిఫిట్స్ కంపేరింగ్ టు అదర్ కంట్రీస్? మనకి ట్యూషన్ ఫీ అఫోర్డబుల్ ఉంటుంది అండ్ వీసా యాక్సెప్టెన్సీ రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి రేర్ కోర్సెస్ ఉంటాయి కదా, లైక్ డిజిటల్ మార్కెటింగ్, విజువల్ మేనేజ్మెంట్ అండ్ ఎల్ఎల్ఎం బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్కి అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సెస్. ఇవి ఏంటి అంటే రిమైనింగ్ కంట్రీస్ కంటే మనకి యూకేలో చాలా హ్యూజ్గా ఆఫర్ ఉంటాయి అన్నమాట. మనకి యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయి. అండ్ ఇంకొకటి చాలా 1 ఇయర్ పీరియడ్లో మనం కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైనా అల్టిమేట్గా ఏంటి అంటే జాబ్ కోసమే వర్క్ ఏదైనా స్టడీస్ ఉంటుంది, ఆ స్టడీస్ అనేది 1 ఇయర్లో కంప్లీట్ చేసేసుకున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ప్లేస్మెంట్ ఇయర్, అది స్టూడెంట్ ఆప్షన్ అన్నమాట. స్టూడెంట్ 1 ఇయర్ కావాలంటే 1 ఇయర్ చూసుకోవచ్చు, 2 ఇయర్స్ కావాలంటే 2 ఇయర్స్ చూసుకోవచ్చు, సేమ్ కోర్స్. సో ఓకే, కోర్సెస్ అన్నారు కదా 1 ఇయర్ కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు అండ్ రేర్ కోర్సెస్ కూడా చూస్ చేసుకోవచ్చు అన్నారు. అండ్ బయట కంట్రీస్లో ఇలాంటి కోర్స్ ఇక్కడ ఆఫర్ చేసే కోర్సెస్ చాలా ఉండవా? మనకి మాక్సిమం బయట కంట్రీస్లో చూసుకుంటే ఒక్కొక్క, ఇప్పుడు వేరే కంట్రీస్లో చూసుకుంటే ఏంటంటే ఐటీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ మనకి. మేనేజ్ ఎంబీఏ ఉంది, ఇప్పుడు ఎంబీఏలో స్పెషలైజేషన్ చేయాలి అంటే యూకే ఇస్ బెస్ట్ ఆప్షన్. ఓకే, అండ్ ఎల్ఎల్ఎం చేయాలి అన్నా యూకే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది మనకి. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇవన్నీ అంటే చాలా రేర్ కోర్సెస్ అవుతాయి రిమైనింగ్ కంట్రీలో. యూకేలో ఏంటంటే ఎవ్రీ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది మనకి. అండ్ వన్స్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ, వాటి ఛాన్సెస్ అంటే వాటి ఎలా ఉంటుంది వాళ్ళకి అక్కడ? ఫస్ట్ ఏంటి అంటే స్టూడెంట్కి 1 ఆర్ 2 ఇయర్ కోర్స్ స్టూడెంట్ తీసుకోవడం 1 ఆర్ 2 ఇయర్స్ కోర్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏంటి అంటే 2 ఇయర్స్ అనేది పిఎస్డబ్ల్యూ వస్తుంది. పిఎస్డబ్ల్యూ మీన్స్ పోస్ట్ స్టడీ వర్కింగ్ వీసా అనమాట. పిఎస్డబ్ల్యూ వచ్చింది అంటే స్టూడెంట్ అనేది నెక్స్ట్ అక్కడ జాబ్కి ట్రై చేసుకోవడానికి అవుతుంది. దాని తర్వాత ఏంటంటే టైప్ 2 వీసాకి స్టూడెంట్ లైక్ ఏంటి అంటే టెంపరీ జాబ్ వీసా అనమాట, దానికి ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ పిఆర్కి స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇదంతా ఏంటి అంటే మనం స్టూడెంట్ ఫస్ట్ ఎప్పుడైతే కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడే ప్లేస్మెంట్ ఇయర్తో సెలెక్ట్ చేసుకున్నారు మీన్స్ అప్పుడే ఏంటంటే జాబ్ ఆఫర్స్ తనకి మనం బయటకు వెళ్లకుండా యూనివర్సిటీలోనే స్టూడెంట్ ప్లేస్మెంట్ కోసం ట్రైనింగ్ అవుతున్నాడు. ట్రైనింగ్ అయినప్పుడు జాబ్ ఆఫర్స్ హ్యూజ్గా ఉంటాయి అక్కడ. ఆబ్వియస్లీ స్టూడెంట్కి పిఆర్కి వెళ్ళడానికి ఈజీ అవుతుంది దానివల్ల. ఓకే ఓకే. అండ్ ఇక్కడ యూకేలో డిపెండెంట్ అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా డిపెండెంట్ వీసాస్ ఈజీ అని విన్నాను. అయ్యా, రిమైనింగ్ కంట్రీస్లో ఏమవుతుంది అంటే స్టూడెంట్తో పాటు డిపెండెంట్ వెళ్ళడానికి అవ్వదు. ఓకే, స్పౌస్ కానీ చిల్డ్రన్ కానీ స్టూడెంట్తో పాటు వెళ్ళడానికి అవ్వదు. యూకే వచ్చి యూకేలో స్టూడెంట్ ఎప్పుడైతే ఫ్లై అవుతారో స్టూడెంట్తో పాటు ఎవరైతే డిపెండెంట్ ఉన్నారో డిపెండెంట్ కూడా ఫ్లై అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ డిపెండెంట్ కూడా పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. గ్రేట్ గ్రేట్. మామూలుగా యూఎస్ఏలో అయితే డిపెండెంట్కి 6 మంత్స్ తర్వాత వెళ్ళాలనుకుంటా కదా, అక్కడ మళ్ళీ F2కి I-20 తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఓకే. యూకే ఏంటి అంటే స్టూడెంట్ ఆఫర్తో పాటు స్టూడెంట్కి వీసా వచ్చిన టైంలోనే మనం డిపెండెంట్కి కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. సూపర్, చాలా యాక్చువల్లీ నాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. నాకు ఈ డిఫరెన్సెస్ తెలియదు యాక్చువల్లీ. యూఎస్కి అయితే 6 మంత్స్ తర్వాత, ఇక్కడైతే మేబీ యూఎస్ అన్న వాళ్ళందరూ మేబీ ఇప్పుడు యూకే ఈ వీడియో చేసాక యూకేకి ఆఫ్ చేసుకుంటారు. చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్ కూడా, అడ్మిషన్ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నైస్ 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 లవణ్య, థ్యాంక్ యూ లవణ్య. థ్యాంక్ యూ.